హాయ్ ఫ్రెండ్స్ నేను రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ముప్పై రూపాయలు పురుషులకు పదివేల రూపాయలను నేరుగా వాళ్ళ ఖాతాలైతే అయితే జమ చేయబోతున్నారండి సో ఈ యొక్క డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి అనే దానికి సంబంధించి క్లారిటీగా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దీనితో పాటు రైతులకు కూడా ఒక పెద్ద శుభవార్త అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు సో ఈ యొక్క మూడు విషయాలకు సంబంధించి ఈ వీడియోలో నేను మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముఖ్యంగా మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి ఆ లబ్ధిదారులందరూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలని వీరికి బ్యాంకులు పావలా వడ్డీకి రుణాలు ఇస్తే మిగిలిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు సో ఇదేమిటి ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం ఏపీలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం లబ్ధిదారులకు ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్యాంకర్లను కోరారు ఇళ్ల లబ్ధిదారులందరూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలని వీరికి బ్యాంకులు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే మిగిలిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు సీఎం క్యాంపు కార్యాలయంలో రెండు వందల పదహారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది దేశంలో ఎక్కడా లేని విధంగా ముప్పై ఒక్క లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని జియో ట్యాగింగ్ చేసి వారి ఇంటి స్థలాన్ని వారికి చూపించి అప్పగించామన్నారు ఒక్కో లబ్ధిదారునికి కనీసం నాలుగైదు లక్షల రూపాయల ఆస్తిని సమకూరుస్తున్నామన్నారు సిమెంటు స్టీలు తదితర వస్తువుల వినియోగం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే పనులు కూడా విరివిగా లభిస్తాయని తెలిపారు ఈ నేపథ్యంలో ఇళ్ల లబ్ధిదారులకు రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకు వేయాలని చురుగ్గా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు సో ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి మహిళలందరూ కూడా డ్వాక్రా మహిళలే కాబట్టి వాళ్ళందరూ కూడా ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున వాళ్ళకి రుణాలైతే పావలావుడ్డీకి రుణాలు అయితే ఇవ్వాలని చెప్పేసి మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మహిళలకు ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారండి అలాగే ఇప్పుడు రైతులకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే రై రైతులు ఎక్కడా భూమిని కవులుకి తీసుకున్నారు వారి సర్వే నంబర్ ఏంటి తదితర వివరాలన్నింటినీ ఆర్బీకేల ద్వారా ఈ క్రాపింగ్కు అనుసంధానం చేశామన్నారు ఈ కౌలు రైతులంతా నిజంగా పంటను సాగు చేస్తున్న రైతులని సిసిఆర్సి కార్డుల ద్వారా వీరు కౌలు రైతులుగా ఒక డాక్యుమెంట్ ద్వారా నిర్ధారిస్తున్నామన్నారు అందువల్ల బ్యాంకర్లు ముందుకు వచ్చి వారికి రుణాలు ఇవ్వాలన్నారు ప్రతి ఒక్కరికి పంట రుణాలు ఖచ్చితంగా రుణ అందాలన్నారు సో ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులందరూ కూడా రుణాలు అయితే ఇవ్వాలని చెప్పేసి బ్యాంకర్లకు కూడా అయితే సూచించడం జరిగిందండి సో ఇది నిజంగా మంచి వార్త అని చెప్పుకోవచ్చు సో తర్వాత మనం పురుషుల ఖాతాలో పదివేలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని ఇక్కడ మనం క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి మరోవైపు చిరు వ్యాపారులకు అండగా ఉండాలన్నారు జగన్ ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ సున్నా ఐదు లక్షల మంది చిరు వ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారన్నారు లబ్ధిదారులందరికీ పదివేల చొప్పున పెట్టుబడులు వచ్చాయన్నారు దీనిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు తీసుకుంటామని అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగాలన్నారు దీనిపై బ్యాంకులు దృష్టి సారించాలన్నారు ఎంఎస్ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపారాలందరికీ కూడా పదివేల రూపాయలు జగనన్న తోడు పథకం ద్వారా అయితే ఇస్తున్నారనమాట సో ఇందులో మనకు వచ్చేసి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి న్యూ అప్లికేషన్స్ అయితే మనకు రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో మొత్తం మీద మహిళలకైతే పేదలందరికీ ఇల్లు నవరత్నాలు పథకంలో భాగంగా ముప్పై ఐదు వేల రూపాయలని పారా వడ్డీకి అయితే ఇస్తున్నారండి అలాగే పురుషులకు జగనన్న తోడు అంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో స్త్రీలకు కూడా అండి నో ప్రాబ్లం సో ఎవరైనా సరే వ్యాపారస్తులు ఉంటే వాళ్ళందరికీ కూడా జగనన్న తోడు పథకం ద్వారా పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారనమాట రైతులకైతే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రుణాలు అయితే ఇస్తున్నారన్నమాట సో కాబట్టి ఈ యొక్క మూడు విషయాల్లో ఎవరైనా సరే మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వెంటనే మీరు అయితే ప్రయత్నించవచ్చు ఎగ్జాంపుల్గా మీరు ఇళ్ళ పట్టా అనేది కలిగి ఉన్నట్లయితే మీకు ముప్పై ఐదు వేల రూపాయల లోన్కి సంబంధించి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు కౌలు రైతులు అయితే మీరు కౌలు రైతులకు సంబంధించి సిసిఆర్సి ఆ యొక్క కార్డు అయితే మీరు తీసుకొని బ్యాంకులో రుణాలు అయితే తీసుకోవచ్చు అనమాట అలాగే మీరు జగనన్న తోడు అంటే మీరు చిరు వ్యాపారస్తులు కనుక అయినట్లయితే మీకు పదివేల రూపాయల పథకం కోసం వెంటనే అప్లై చేసుకోండి మీ యొక్క వాలంటీర్ని సంప్రదించి ఈ యొక్క మూడు పథకాల్లో మీకు ఏదైతే వర్తిస్తుందో దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుని బెనిఫిట్ అనేది పొందండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్